ఆర్ఎన్బి రోడ్డు శంకుస్థాపన. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో 2 కోట్ల రూపాయలతో మెల్లూరు చోడవరం ఆర్ఎన్బి రోడ్డు శంకుస్థాపన చేసిన రెవెన్యూ అండ్ స్టాంప్స్ దేవాదాయ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి. ఆయన వెంట ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ వేణమ్మ, మండల అధ్యక్షులు శ్రీనివాస్, జడ్పీటీసీ రాణి, మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు సూరారెడ్డి మరియు మండల గ్రామ నాయకులు ఉన్నారు. విగ్రహానికి పూజలు చేసి ఆ దేవాలయంలో పూజలు చేసి బయలుదేరినాం. మంచి శుక్రంగా శుభంగా బయలుదేరినాం. తర్వాత 2 కోట్లతో ఒక రోడ్డు శంకుస్థాపన చేస్తాం. ఇక్కడ 1 కోట్లతో శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఏం జరగాలంటే మేము ఈ మధ్యలోనే ఓ పని చేశాం. వీఆర్ఏలకు 10,500 జీతం ఇచ్చాం. వీఆర్ఏలు అంటే ఎవరు తెలుసు కదా మీకు. వీఆర్ఏలకు ఇంతకు ముందు కేవలం 3,000 నుంచి 6,000 చేసి 6,000 నుంచి 10,500 చేశారు. వారు చేసింది చూసి అంగన్వాడీ వాళ్ళు మేమేం పాపం చేశాం మాకు చేయండి అని చెప్తే వాళ్ళకి 10,500 జీతం ఇచ్చింది. వాళ్ళకి 10,500 చేశాం. ఇది చూసి హోమ్ గార్డ్స్ వచ్చారు. మేము కూడా మీకు సేవ చేస్తున్నాం కదా మీ ప్రభుత్వానికి, మాకేం చేయాలంటే రేపు సీఎం గారు హోమ్ గార్డ్స్ కూడా జీతాలు ఎక్కించారు. వారు ఆత్మీయ సభలు కూడా రేపు ఏలూరులో జరుపుకుంటున్నారు. అంటే ఈ విధంగా కింది ఉద్యోగస్తులకు కాకుండా పెద్ద ఉద్యోగస్తులుగా కింది ఉద్యోగస్తులకు కూడా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. నేను అంటే మెచ్చుకునే చంద్రబాబు ఏంటంటే ఈరోజు చంద్రన్న బీమా, చంద్రన్న బీమా మీకు 10 రూపాయలు పెడితే 50 సంవత్సరాల లోపుగా ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం 50 సంవత్సరాల కింద ఎక్కడ కూడా ఏ మరి భారతదేశంలో ఏ గవర్నమెంట్ చేయడం లేదు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, ఎస్సీలకు 40,000, ఎస్సీలకు 40,000 పెళ్లి చేసుకుంటే, బీసీలకు 35,000. వాళ్ళు పెళ్లి చేసుకున్న పెళ్లి తాంబూలాల పైనే వాళ్ళకి బ్యాంకులు వేసి చెక్కు వాళ్ళు చెట్టు ఖర్చు చేస్తున్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, రోడ్ల కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు వీఆర్ఏలు అని చెప్తున్నాం. మీరు ఎవరైనా సరే 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ముసలాగిన ఎవరు నడవలేకపోతే రాలేకపోతే మీరు ఇంటికి పోయి ఆమెకి అందజేయండి 1,000 రూపాయలు అని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ విధంగా సేవ చేసే కార్యక్రమాలని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈరోజు మరి ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ఈరోజు అభివృద్ధి కడుతూ పడుతున్నారు. కొంతమంది మీకు అంతా డెవలప్ చేసిన తర్వాత నివాస స్థలాలు ఇస్తాం, అప్పుడు దాకా కూడా మీకు ప్రతి సంవత్సరం కూడా కౌలు కింద డబ్బులు కూడా ఇస్తామని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపుకి రైతులందరూ కూడా స్పందించి ఆయన మీద ఉన్న నమ్మకంతో 35,000 ఎకరాలు 1 రూపాయి పుచ్చుకోకుండా ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. రైతులందరికీ కూడా చేతులు ఎత్తి 2 చేతులు ఎత్తి కూడా దండం పెట్టాల్సిన సన్నివేశం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు కూడా 1 రూపాయి తీసుకుండా 35,000 ఎకరాలు ఇచ్చిన దాఖలాలు ఎకరాలు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊళ్ళకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీకు మాయ మాటలు చెప్తున్నారు, మీ భూములన్నీ లాగేసుకుంటా డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు ఇవ్వమాకండి అని చెప్పి